యేసయ్య నామంలో అందరికీ వందనాలు. నా పేరు రాజు, నేను 8th క్లాస్ చదువుతున్నాను. నేను డేవిడ్ పాల్ అన్న గారి వాక్యాన్ని, సత్యవాక్యాన్ని విన్నాను. నేను మంచి నడవడికలో నడుస్తున్నాను. ఇప్పటి వరకు నేను మంచిగా వాక్యాన్ని, ప్రార్థనని అన్నీ సత్యంగా నేర్చుకుంటున్నాను. కానీ నేను విన్నది మాత్రం ఈ పెద్ద పెద్ద పాస్టర్లు, పెద్ద పెద్ద పేరున్న వాళ్ళు మాత్రం ఎంతో చాలా అంటే చాలా మోసం చేస్తున్నారు. నాకు మాత్రం వాళ్ళని ఏమనాలో కానీ తిట్టొచ్చు అనిపిస్తుంది. కానీ దేవుడు నాకు అంత హక్కు ఇవ్వలేదు. ఎందుకంటే వారు మాత్రం నూనె, పిన్నీస్, కర్చీప్ వంటి వాటితో అంటి టచ్ అనగానే పడుతున్నారు. చిన్న చిన్న పిల్లలు, చిన్న చిన్న పిల్లలు టచ్ అనగానే పడుతున్నారు. సరే చిన్నపిల్లలు టచ్ అనే పడుతున్నారు. మరి కరోనా వచ్చింది, నూనె వాళ్ళు రాసే నూనె చేతులకి రాసుకుంటే కరోనా ఎందుకు చావదు? కర్చీపులు తుడుచుకుంటే ఎందుకు కరోనా చావదు? వాళ్ళు వచ్చి టచ్ అనగానే కరోనా ఎందుకు పోదు అని నేను అడుగుతున్నాను. పెద్ద పెద్ద పాస్టర్లు అందరూ గుర్తించుకోండి, ఇది మాత్రం మీరు మాత్రం మర్చిపోతే మీరు జీవితంలో పైకి ఎదగరు. ఎందుకంటే మీ హుండీలో డబ్బులు పడుతున్నాయి కానీ మీ బుర్రలో మొత్తం మట్టి బుర్రే. మీరు ఒళ్ళు పెంచుతున్నారు కానీ కొద్దిగా బుర్ర పెంచండి. నేను ఏంటంటే మీకు చదువుతున్నాను, దేవుడు వాక్యం ఉంది మరి ఇక్కడైతే. దేవుడు వాక్యంలో ఏ తప్పు చెయ్యకము నువ్వని దేవుడు ఏ వాక్యంలో ఏ మూల ఏ అధ్యాయం నుంచే ఉంది. మీరు పెద్ద పెద్ద పాస్టర్లు, మీరు ఏంటంటే ఈ చిన్న చిన్న పిల్లల్ని టచ్ అనగానే పడిపోతున్నారు. వాళ్ళు, నేను ఆ పిల్లల ద్వారా ఎన్న కొన్ని రోజులు ఉన్నాయి. ఆ పాస్టర్ పేర్లు నాకు తెలియదు కానీ నేను వీడియో లింక్ పెడతాను, కింద చూస్తారు మీరు. అంటే ఆ పిల్లవాడిని టచ్ అనగానే పడిపోయి 2 సెకండ్లో లెగిచి మళ్ళీ వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు? అతనికి చెప్పారు. ఎందుకు చెప్పారు? వాళ్ళ హుండీలో డబ్బులు పడుతున్నాయి, అదే వాళ్ళకి కావాలి. వాళ్ళకి పరలోక రాజ్యం వద్దు, ఎందుకంటే వాళ్ళకి నరకమే కావాలి. అలాంటి అబద్ధ బోధలను చెప్పే వాళ్ళని నమ్మకండి. మీరు తిరిగి కొట్టండి, అడగండి. మీకు అడిగే దమ్ము ఉంది. వాళ్ళు మిమ్మల్ని ఏమైనా చెయ్యాలంటే గజగజ వణకాలి. ఆ గజగజ పోతే మీరు మాత్రం యెహోవాకు మంచి మనుషులు. ఏంటంటే నేను చెప్పబోయేది ఏంటంటే, మీరు అబద్ధ బోధనలు చెయ్యకండి. మీరు చేసినా కానీ తలకి విగ్గులు, మొహానికి రంగులు వేసుకుంటున్నారు తప్ప మీ బుర్రలో మట్టి లేదు. మీరు చెప్పే బోధనలో మొత్తం అబద్ధమని అర్థం చేసుకునే మనుషులు అర్థం చేసుకుంటారు. మరి మనం అయితే డేవిడ్ పాల్ అన్న వాక్యాన్ని వినండి. మీరు ఒక్కసారైనా సరే మీరు ఆయన వాక్యాన్ని వినిన తర్వాత ఎంత దైవజనుడైనా కన్నీరు మున్నీరు పెట్టుకొని ఏడుస్తాడు. ఎందుకంటే అంత సత్యవాక్యం చదువుతాడు డేవిడ్ అన్న. మీరు యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి డేవిడ్ పాల్ వీడియో సెర్చ్ కొట్టండి. ఒక్క వీడియో చూడండి, ఎంత స్టీఫెన్ పాల్ అంత అబద్ధ బోధనలు మీరు ఎక్కడా వినరు. ఎందుకంటే మనం చూస్తున్నాం డేవిడ్ పాల్ అన్న మంచి వాక్యాన్ని చెప్తారు. మీరు ఒక్కసారి నమ్మకం ఉంచి వినండి. చిన్న చిన్న పిల్లల్ని టచ్ అని పడేయటం కాదు, దమ్ముంటే నా డేవిడ్ పాల్ అన్న బదులు నన్ను రమ్మనండి, నేను వస్తాను. ఎంత ఏ ఊరు, ఏ రాష్ట్రం, ఏ దేశం నుంచి అయినా రండి, టచ్ అనగానే నేను పడతానో లేదో ఒప్పుకుంటాను. టచ్ అని పడితే మీరు మీ బోధన నిజ బోధన. టచ్ అని పడకపోతే మీరు చెప్పేది అబద్ధ బోధన. మీరు దేనికి పనికిరారు, ఇంట్లో కూర్చొని నీళ్లు తాగి చెక్కలు కొట్టుకుంటా బతుకుతారని నేను చెబుతున్నాను. ఏంటంటే మీరు మాత్రం అబద్ధ బోధన చేయకండి. దేవుడి దృష్టిలో మీరు మంచిగా ఉండాలనే తప్ప ఏ ఆటంకం రాకుండా దేవుడు మీకు మంచి గుణపాఠం నేర్పిస్తాడు. రేపైనా ఎల్లుండైనా చిన్న పిల్లోడు మిమ్మల్ని వచ్చి తన్నకపోతే అప్పుడు నేను నా మాట మార్చుకుంటాను అని డేవిడ్ పాల్ అన్నవ గారి వాక్యాన్ని వినండి, వీడియోలు చూడండి. అన్న ఎంత సత్యవాక్యాన్ని చెబుతున్నాడో వినండి. మరి
యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు చెప్తూ ముగించుకుంటున్నాను.